ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్న భారతరత్న బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ని కొందరు వాడిగా చూస్తున్నారని ఆయన అందరి వాడని భారతదేశంలో ఉన్న 130 కోట్ల గుండె చప్పుడని అభివర్ణించారు. అదే విధంగా బిఆర్ అంబేద్కర్ అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని అయితే అక్షర క్రమంలో బిఆర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని శ్రీనివాస్ ఆయన సేవలను కొనియాడారు. అటువంటి మహనీయుని 132వ జయంతి సందర్భంగా ఆ పండగలో నేను కూడా పాల్పంచుకుంటాం. అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. అయితే ఆయన అక్షర క్రమంలోనే బిఆర్ అని ఉంది. బిఆర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తి కాదు, కొంతమందికి సేవ చేసిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ విధంగా ఉండాలి, ప్రతి పౌరుడికి ఏ హక్కు ఉండాలి అని చెప్పి ఈ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఈ రోజున ఆ ఫలాలని భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలందరూ కూడా మరి అనుభవిస్తున్నారు, ఆ ఫలాలని ఆస్వాదిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయాల్ని మనందరం కూడా పుణికిపుచ్చుకుని ముందుకు సాగి ఈ భారతదేశ సమగ్రతకు సౌప్రభుత్వానికి సార్వభౌమాధికారానికి కూడా మనందరం కూడా పాటుపడాలి. అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలామంది చాలా తక్కువగా చూడటం, కొన్ని వర్గాల వరకే పరిమితం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు, ఆయన కొందరి వాడు కాదని చెప్పి మీ అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తూ అలాంటి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ నాకు కల్పిస్తున్న మరి విప్పర్తి వరప్రసాద్ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. థ్యాంక్ యూ.